హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టెన్ కే ఫ్యాక్స్ తెలుగు. ఈ వీడియోలో బీటీఎస్ వారి రీసెంట్ అప్డేట్స్ గురించి చెప్పబోతున్నాను. అప్డేట్స్ లైక్ జేకే అండ్ జిమిన్ న్యూ మిలిటరీ ఫోటోస్, బీటీఎస్ వారు మిలిటరీ నుంచి తిరిగి వచ్చాక డిస్బ్యాండ్ అయిపోతారా. ఐ హోప్ మీకు వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బీటీఎస్ మెంబర్స్ అందరూ మిలిటరీలో బిజీగా ఉన్నారు. రీసెంట్గా మన బాయ్స్ మిలిటరీ గ్రాడ్యుయేషన్ సెరమనీ కూడా అటెండ్ అయ్యారు. బీటీఎస్ వారి మిలిటరీ రిలేటెడ్ అప్డేట్స్ను మిలిటరీ అఫీషియల్ యాప్ అయిన ద క్యాంప్లో రిలీజ్ చేస్తుంటారు. గ్రాడ్యుయేషన్ సెరమనీ తర్వాత ద క్యాంప్ యాప్లో జిమిన్ అండ్ జంకూక్వి కొన్ని ఫొటోస్ రిలీజ్ చేశారు. జిమిన్ అండ్ జేకే మిలిటరీలో ఒకేసారి ఎన్రోల్ అయ్యారన్న విషయం మనకు తెలిసిందే. జిమిన్ అండ్ జేకే మిలిటరీ ఎన్లిస్ట్మెంట్ టైంలో షుగా అండ్ జేహోప్ వారికి కంపెనీగా ఉన్నారు. ద క్యాంప్లోని రీసెంట్ ఫొటోస్ను బాగా అబ్జర్వ్ చేస్తే ఒక ఫోటోలో హెల్మెట్ నెంబర్ 60 and 59 మనకు పక్క పక్కనే కనబడతారు. హెల్మెట్ నెంబర్ 60 వచ్చి మన జిమిన్ అండ్ 59 వచ్చి జంకూక్. కేవలం గ్రూప్గా ఉన్నప్పుడే కాదు, మిలిటరీకి వెళ్ళిన జేకే అండ్ జిమిన్ ఎప్పుడు కలిసే ఉన్నారు. క్యాంప్లోని మిగతా ఫొటోస్ను అబ్జర్వ్ చేస్తే ఆ ఫొటోస్లో కూడా జంకూక్ అండ్ జిమిన్ పక్కనే ఉన్నారు. ఈవెన్ ట్రైనింగ్ టైంలో కూడా జంకూక్ అండ్ జిమిన్ కలిసి ట్రైన్ అవుతున్న కొన్ని పిక్చర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్ని ఫొటోస్లో మన జిమిన్ గన్తో షూటింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నట్టుంది. ఈ ఫొటోస్ను చూసిన ఫ్యాన్స్ వారి ఐడల్స్ హార్డ్ వర్క్ను చూసి ఎంతో ఇన్స్పైర్ అవుతున్నారు అండ్ మిలిటరీ నుండి వారి కంబ్యాక్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. నెక్స్ట్, బీటీఎస్ నుండి మిలిటరీలో ఎన్రోల్ అయిన ఫస్ట్ మెంబర్ మన బోల్డ్వుడ్ హ్యాండ్సమ్ జిన్కు సంబంధించిన ఒక పిక్చర్ను బిగ్ హిట్ మ్యూజిక్ వారు షేర్ చేశారు. ఆ ఫోటోలో జిన్ డైలీ రొటీన్ గురించి ఉంది. ఆ డైలీ రొటీన్ అంటే ఇప్పుడు తెలుసుకుందాం. 8 AM to 9 AM వర్క్కి వెళ్ళాలి. ఆర్మీ గురించి ఆలోచిస్తూ 9 AM to 9 PM కాన్సర్ట్స్, కంటెంట్స్, ఫిల్మ్ మీటింగ్స్ లాంటి పనులు చూసుకోవాలి. ఆర్మీ గురించి ఆలోచిస్తూ 10 PM ఇంటికి వెళ్ళాలి. ఆర్మీ గురించి ఆలోచిస్తూ 11 PM to 2 AM మధ్యలో నిద్రపోయే ముందు డిన్నర్ చేసి కొన్ని పర్సనల్ వర్క్స్ ఉంటే వాటిని కూడా ఫినిష్ చేయాలి. ఆర్మీ గురించి ఆలోచిస్తూ 2 AM to 8 AM నిద్రపోవాలి. ఇలా డైలీ రొటీన్లో ప్రతి చోట ఆర్మీ గురించి ఆలోచిస్తూ అనే మాట ఫ్యాన్స్ అటెన్షన్ను గ్రాప్ చేసింది. బిగ్ హిట్ మ్యూజిక్ వారు ఈ పోస్ట్ను రిలీజ్ చేసిన తర్వాత ఈ పోస్ట్లోని డీటెయిల్స్ చూసి ఫ్యాన్స్ ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు. ట్విట్టర్లో థింకింగ్ ఆఫ్ ఆర్మీ అనే వర్డ్స్ ట్రెండింగ్లోకి వెళ్ళిపోయాయి. జిన్ డైలీ రొటీన్లో ప్రతి పాటలో ఆర్మీ గురించి ఆలోచిస్తూనే ఉంటాడని ప్రూవ్ అయింది. అండ్ ఫ్యాన్స్కు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి ఫ్యాన్స్ నుండి బీటీఎస్ వారికి జెన్యున్ లవ్ అండ్ సపోర్ట్ లభిస్తుంది. జిన్ డైలీ రొటీన్లో ఆర్మీ గురించి ఆలోచించడం అనే కాన్సెప్ట్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. బీటీఎస్ మెంబర్స్ అందరూ ఇప్పుడు మిలిటరీలో ఉన్నారు కదా, వాళ్ళు మిలిటరీ సర్వీస్ కంప్లీట్ చేసుకుని తిరిగి వచ్చాక ఇంతకు ముందులా న్యూ ఆల్బమ్స్ రిలీజ్ చేస్తూ గ్రూప్గా కంటిన్యూ అవుతారా, లేదంటే కొన్ని మంత్స్ సోలో సాంగ్స్ రిలీజ్ చేస్తూ సోలో సింగర్స్గా కంటిన్యూ అవుతూ డిస్బ్యాండ్ అయిపోతారా అనే డౌట్ కొంతమందికి ఉంటుంది. ఈ డౌట్ రావడానికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి. నార్మల్గా కేపాప్ ఐడల్స్ మిలిటరీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఫ్యాన్స్ నుండి తగిన సపోర్ట్ లభించక డిస్బ్యాండ్ అయిపోతారనే టాక్ ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ఇలా ఆల్రెడీ కొంతమంది ఐడల్స్కు జరిగింది. కానీ బీటీఎస్ వారి విషయంలో ఇలా జరగడానికి చాలా తక్కువ ఛాన్స్ ఉంది. ఎందుకంటే బీటీఎస్ వారికి వరల్డ్లోనే బిగ్గెస్ట్ ఫ్యాండమ్ ఉంది. కొంతమంది ఈ టైంలో వదిలేసి వెళ్ళిన ట్రూ ఆర్మీ బీటీఎస్ వారిని ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇక సోలో ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే అది బీటీఎస్ వారి చాప్టర్ 2లో ఒక పార్ట్. బీటీఎస్ మెంబర్స్ గ్రూప్గా ఉన్నా సోలోగా ఉన్నా ఆర్మీ సపోర్ట్ చేస్తారు, కానీ ఎప్పుడు గ్రూప్నే ప్రిఫర్ చేస్తారు. సోలో సాంగ్స్కి మంచి సపోర్ట్ ఇంకా రికార్డ్స్ లభించిన బీటీఎస్ మెంబర్స్కి ప్రస్తుతం సోలో కెరీర్స్ను చూస్ చేసుకోవాలనే ఆలోచన లేదు. సో తిరిగి వచ్చాక సోలో కెరీర్స్ను చూస్ చేసుకోరు. ఖచ్చితంగా గ్రూప్ సాంగ్స్ రిలీజ్ చేయడంపై, గ్రూప్ కాన్సర్ట్స్, వరల్డ్ టూర్స్పై ఫోకస్ చేస్తారు. బీటీఎస్ మెంబర్స్ ఇదంతా చేయాలంటే మనం వారిని సపోర్ట్ చేయాలి. మిలిటరీకి వెళ్ళకముందు బీటీఎస్ వారిని ఏ విధంగా అయితే మనం సపోర్ట్ చేశామో అదేవిధంగా వాళ్ళు మిలిటరీ నుంచి తిరిగి వచ్చాక కూడా సపోర్ట్ చేయాలి. ఫ్యాండమ్స్ స్ట్రాంగ్ అండ్ సపోర్టివ్గా ఉంటే ఏ ఐడల్ అయినా గ్రూప్ అయినా వాళ్ళ బెస్ట్ ఇవ్వడానికి ఇష్టపడతారు. బీటీఎస్ మెంబర్స్ మిలిటరీ నుంచి తిరిగి వచ్చాక డిస్బ్యాండ్ అయిపోరని ప్రూవ్ చేస్తూ ఒక ఇన్సిడెంట్ ఉంది. బీటీఎస్ వారి డాక్యుమెంటరీ అయిన బీటీఎస్ మోన్యుమెంట్స్ బిహైండ్ ద స్టార్ 8 ఎపిసోడ్లో మెంబర్స్ వాళ్ళ ఫ్యూచర్ యాక్టివిటీస్ అండ్ ప్లాన్స్ గురించి కొన్ని విషయాలు చెప్పారు. అవి విన్న తర్వాత బీటీఎస్ వారు డిస్బ్యాండ్ అయిపోరని మీకు కూడా నమ్మకం కలుగుతుంది. కాపీరైట్ ఇష్యూస్ వలన ఆ వీడియో క్లిప్స్ను ప్లే చేయలేకపోతున్నాను, కానీ బీటీఎస్ మెంబర్స్ ఏం చెప్పారో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా షూగా ఈ విధంగా అన్నాడు, మేము ఒక పెద్ద పెర్ఫార్మెన్స్ను ప్లాన్ చేశాం, తిరిగి ఆర్మీని కలవడం ఎంతో బాగుంటుంది, ఆ ఒక్క రీజన్ చాలు మేము ఇంకో 10 ఇయర్స్ కంటిన్యూ అవ్వడానికి. దాని తర్వాత మన సన్షైన్ జేహోప్, నేను ఎప్పుడు కూడా బీటీఎస్ మెంబర్స్ గ్రూప్గా కలిసి ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాను. బీటీఎస్ నెక్స్ట్ స్టెప్ ఏదైనా ఉందంటే అది గ్రూప్గా కలిసి ముందుకు వెళ్ళడం. ఎటువంటి ఛాలెంజెస్ వచ్చినా మా ప్రాసెస్ ఎలా ఉన్నా గ్రూప్గా కలిసి ఉండడం ఎంతో బాగుంటుందని అన్నాడు. ఆ తర్వాత జిమిన్, బీటీఎస్ గ్రూప్ ఖచ్చితంగా ఉంటుంది, ఆ గ్రూప్లో నేను ఉంటాను, నేను మిగతా మెంబర్స్తో నా లైఫ్ని లాంగ్ టైం వరకు హ్యాపీగా గడపాలని కోరుకుంటున్నాను అని అన్నాడు. ఆ తర్వాత లీడర్ ఆర్ఎం,
మెంబర్స్ అందరూ ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ కలిసి ఉండాలన్న దృఢ సంకల్పంతో ఉన్నారు. నా ట్రబుల్స్ అండ్ కన్సర్న్స్ గురించి షేర్ చేసుకోవడానికి నాకు 6 మెంబర్స్ దొరికారు. వాళ్ళు దొరకడం నా అదృష్టం అని అన్నాడు. చివరిగా జేకే మనకు రాబోయే రోజుల్లో మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నానని చెప్పాడు. సో ఈ మాటలు విన్న తర్వాత బీటీఎస్ వారు మిలిటరీ నుంచి వచ్చాక డిస్బ్యాండ్ అయిపోరన్న నమ్మకం కలుగుతుంది. కాబట్టి మీకు బీటీఎస్ డిస్బ్యాండ్ గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని వదిలేయండి. 2018 నుంచి బీటీఎస్ వారి పాపులారిటీ వరల్డ్ వైడ్ స్ప్రెడ్ అయ్యింది. అప్పటి నుంచి వాళ్ళకి ఎన్నో అవార్డ్స్, గ్రామీ నామినేషన్స్ కూడా లభించాయి. ఎలాగో ఇయర్ జూన్కి మన వరల్డ్ వైడ్ హ్యాండ్సమ్ జిన్ మిలిటరీ నుంచి వచ్చేస్తాడు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం జిన్ మిలిటరీ నుంచి తిరిగి వచ్చాక ఇంకొక సోలో సింగిల్పై వర్క్ చేస్తాడంట. సో మనం జిన్ నుంచి ఇంకో సోలో సాంగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జిన్ తర్వాత జేహోప్ షుగా కూడా మిలిటరీ నుంచి వచ్చేస్తారు. సో ఇంకొన్ని మంత్స్ వెయిట్ చేస్తే మనం బీటీఎస్ మెంబర్స్ని చూడవచ్చు. మెంబర్స్ 1x1 మిలిటరీకి వెళ్తుంటే ఎంత సాడ్గా ఫీల్ అయ్యామో, అదేవిధంగా ఇప్పుడు 1x1 మిలిటరీ నుంచి వచ్చేస్తుంటే హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. దీంతో మన తెలుగు వారు కూడా బీటీఎస్ వారి గురించి అండ్ కేపాప్ గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీకు నచ్చిన వీడియోస్ను నేను ఎప్పుడు చేయడానికి ట్రై చేస్తాను. సో మీ వాల్యుబుల్ సజెషన్స్ అండ్ డౌట్స్ను మర్చిపోకుండా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు చేసే ఎవ్రీ సింగిల్ కామెంట్ కూడా మాకు ఎంతో వాల్యుబుల్. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.